టూ ఏ రేట్ల మీద మేము పూర్తి చేస్తాం అన్నారంటే 13-14 ప్రైస్ లెవెల్ మీద మేము పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం అన్నారు. ఏమండి ఎవడైనా 13-14 రేట్లతో పోలవరాన్ని కానీ ఒక ఇల్లుని కానీ పూర్తి చేస్తారండి? అప్పుడు సిమెంట్ రేట్ ఎంత ఉంది, రాయి రేట్ ఎంత ఉంది, కూలీ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ ఏంటిది అర్థం లేకుండా ఒప్పుకుని ఆతృత ఒప్పుకుని ఒప్పుకుంటే బేటీఎం లాగా వచ్చేస్తాయి డబ్బులని. ఉమా అనే వ్యక్తి ఇంజనీర్ తెలుసుగా, మీకు తెలుసా, సివిల్ ఇంజనీర్. అందుకని ఆయనకు అన్నీ తెలుసని ఇంజనీర్ చెప్పిన మాట వినుకోకుండా సర్వనాశం చేశాడు. నేను ఇంజనీర్ని కాదు, అడ్వకేట్ని, నాకేం తెలియదని ఇంజనీర్ చెప్పినట్టు నడుపుతున్నా, అందుకని అది బాగుపడుతుంది. ఆయన సర్వనాశం చేశాడు, డయాఫ్రామ్ వాళ్ళు నాశనం చేశాడు. డయాఫ్రామ్ వాళ్ళు ఎవడండి నాకు అర్థం కాలేదు. కర్మ కాకపోతే డయాఫ్రామ్ వాళ్ళు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా ఎవడైనా డయాఫ్రామ్ వాళ్ళు వేస్తాడా? కనుక్కోండి ఎవరికైనా, మీకు తెలియకపోతే. నాకు తెలియదు కాఫర్ డ్యామ్ అంటే ఏంటో తెలియదు, డయాఫ్రామ్ వాళ్ళు అంటే ఏంటో తెలియదు, మొన్నటి దాకా అన్నీ తెలుసుకున్నా. కానీ ఆ దేవినేని ఉమా అనే వ్యక్తి పుట్టుకతోనే డయాఫ్రామ్ వాళ్ళు తెలుసుకు పుట్టాడు, పుట్టుకతోనే కాఫర్ డ్యాములు తెలుసుకు పుట్టాడు. నేనేమో పుట్టిన తర్వాత మంత్రి అయిన తర్వాత నేర్చుకున్నా, అందుకు పుట్టుకతోనే తెలుసుకున్నాయన్న సర్వనాశం చేశాడు. నేనేమో అధికారుల మాటలు వింటున్నాను, పీపీఏ వాళ్ళ మీటింగ్ మాటలు వింటున్నాను, ఈఎన్సీ గారి మాటలు వింటున్నారు, సెక్రటరీ గారి మాటలు వింటున్నాను, వాటిల్లో ధర్మం ఏదో తెలుసుకుని ప్రవర్తిస్తున్నాం, అందువల్ల శుభ్రంగా చక్కగా వృధాగా కాకుండా ఉంది. 2,000 కోట్ల రూపాయలు గంగలో పోశారండి తెలుగుదేశం వాళ్ళు. దాని గురించి మాట్లాడు మా పవన్ అన్నయ్య, దీని గురించి మాట్లాడతాడు. ఎత్తు తగ్గించారంట, ఎందుకు అబద్ధాలు, పనికిమాలిన అబద్ధాలు ఉంటే వాస్తవాలు చెప్పండి, లేకపోతే నోరు మూసి కూర్చోండి. మీకు తెలియకపోతే తెలియపోతే నాకు నన్ను అడగండి, చెప్తాను మీటింగ్ పెట్టి. ఎందుకు ఈ మాటలు మాట్లాడతారు నాకు అర్థం కాలేదు. చాలా మోసం, అన్యాయం. నేను ఒకటి చెప్తున్నా, మా ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది, అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. పోలవరం పూర్తి ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేని వాడు మంత్రా అంటాడు ఒక ఆయన. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పినోడు ఏమయ్యాడే? 2018 పూర్తి చేస్తానని బల్ల కొట్టినోడు ఏమయ్యాడు? పూర్తి చేశాడా? సో ఉన్న సిచ్యువేషన్ వీ కెన్ అసెస్, సాధ్యమైన తొందరగా పూర్తి చేస్తామని.